నల్గొండ జిల్లా లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి డిమాండ్ చేస్తుంది. పూజలు నిర్వహిస్తున్నటువంటి యాదవ్ పూజార్లకు గౌరవ వేతనం చెల్లించాలన్నారు. వస్తి గృహాలను గట్టుపైనే నిర్మించి ఇవ్వాలని గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి డిమాండ్ చేస్తుంది. ఈ జాతరలో శ్రీ 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 ఆదిదండి శక్తిశ్రీ జగద్గురు భగవతీ మహారాజ్ స్వామీజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదవ్ పూజార్లకు బ్రాహ్మణ అర్చకులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొల్లకుర్మ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అతిపెద్ద జాతర అయినటువంటి గొల్లగట్టు జాతర ఏదైతే ఉన్నదో గొల్లకుర్మలు లింగమంతులుగా కొలిసేటువంటి ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెలంగాణ పండుగ గుర్తించాలని చెప్పి రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పి గొల్లకుర్మ నవనిర్మాణ సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. కొన్ని తరాల నుంచి పూజారులుగా అర్చకులుగా వ్యవహరించే పూజారులు ఎవరైతే ఉన్నారో వారిని గౌరవ వేతనం ఇచ్చి చెల్లించి ప్రభుత్వం వారిని గౌరవించాలని చెప్పి అదేవిధంగా వారికి వసతి గృహాలని గుట్టపైననే నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుట్టకి ఈ జాతరకు సంబంధించి ఆలయ కమిటీని కూడా సత్వరమే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గొల్లకుర్మ నవనిర్మాణ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నా పేరు చెరుకూరి శేఖర్ యాదవ్. నేను గొల్లకుర్మ నవనిర్మాణ సమితి రాష్ట్ర యూత్ కన్వీనర్గా మాట్లాడుతున్నాను. ఇదేదైతే సూర్యాపేట జిల్లాలో ఏదైతే గొల్లగడ్డ జాతర గత సంవత్సరాల నుంచే చరిత్ర ఉన్న ఈ జాతరను ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించాలని మేము కోరుకుంటూ ఈ ఆరాధ్యమైన గొల్లలకు ఆరాధ్యమైన ఈ గొల్లగడ్డ జాతరలోని ఇక్కడున్న పూజారులను వారసత్వ పూజారులుగాను అదే వాళ్ళ తరతరాలకు ఉన్న వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళ పూజారులను వెంటనే ప్రభుత్వం వాళ్ళ నెలసరి జీతాలు ఇస్తూ వాళ్ళని గుర్తించాలి. గుడిపైనటువంటి నిర్మాణాన్ని కూడా ఇంకా డెవలప్ చేసి గొల్లకుర్మలకు ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేసి పూజారులకు నెలసరి వేతనం ఇచ్చుతూ పాటు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వసతులు కల్పించాలని ముఖ్య డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్కును ఒక 11 మందితో ఒక కమిటీ వెంటనే ప్రభుత్వం దీనిపైన ఏర్పాటు చేసి ఈ జాతరకు ఇంకా రానున్న కాలంలో అతిపెద్ద జాతరగా 2వ జాతరగా గుర్తించడానికి సరైన సదుపాయాలను ఇక్కడ ఉన్న బాత్రూమ్లు కాను వాటర్ కాను ప్రజలకు అనుకూలమైన భక్తులకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న యాదవుల దేవుడైనటువంటి లింగమంతుల జాతరను ప్రపంచం తల ఎత్తుకునేలాగా ఇక్కడ రావాలని ఏదైతే వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక జాతర ఎలాగ జరుగుతుందో కోట్లాది మంది భక్తులతోని ఈ దైవాన్ని తెలంగాణ వైపు తెలంగాణ ఈ గుడి వైపు చూడాలని వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని సంఘం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. సాహిత్యమైన తాళపత్రాలు మా దగ్గర ఉన్నటువంటి పటాలు దేవర పటాలు మరియు దేవర పెట్టెలు ఆ దేవర పెట్టెలు ఇప్పటికీ 32 కథలకు సంబంధించిన 56 బొమ్మలు ఇప్పటికీ మాకు ఉన్నాయి. ఆ యొక్క దేవర పెట్టెతోటే ఇక్కడ కార్యక్రమం ఈ 3 రోజులు 4 రోజులు నిర్వహిస్తాము. గంపలెల్లదీయటము మరియు బోనాలు ఎల్లదీయటము మరియు చంద్రపట్నము నెలవంక పట్నము ఇలాంటి యొక్క సంస్కృతిని మేము పూజారిగా నిర్వహిస్తున్నాము. కనుక మాకు ఈ జాతరలో నిర్వహించేటువంటి ఈ 2 సంవత్సరాలు జరిగేటువంటి కార్యక్రమాలలో మాకు ఈ ఉండిలో వచ్చినటువంటి ఆదాయంలో కొంత పర్సెంట్ కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా మా సంగీత వాయిద్యాలైన ఇటువంటి పరికరాలకు కొంత నిధిని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మమ్మల్ని పూజారి వృత్తిలో కొనసాగిస్తూ మాకు కొన్ని హక్కులు కల్పించాలని మేము కోరుతున్నాము. పెద్దగట్టు రామలింగాల స్వామి అంటే ఎంత అటు వాళ్ళైనా కానీ బాగవుతారు అన్నట్టు. ఇట్లా జాబులకు కానీ సంతానం గురించి కానీ ఎసువంటి వాళ్ళైనా కానీ ఇక్కడ కోరుకుంటే అనుకున్నది జరుగుతుంది స్వామి దగ్గర. దయచేసి అందరూ అయ్యని వేడుకోండి, అందరం మంచిగా ఉండాలి. అందరికీ నా ధన్యవాదాలు. అక్కడ కూడా ఈ వంశం అక్కడ కూడా
कांग्रेस पार्टी प्रभुत्वं श्रीनिवास यादव चेरिनप्पुडे देवालय निर्माण गानी वाटर ट्यांक गानी रोड गानी स्तंभालु गानी कोने निर्माण मेट्लु कानन्नेटं जरिगिंदि एडु कोट्लु चेशानि मोत्तं अविनीति तोडि ऊडुकोनिपोयिंदि मुनिसिपल पार्टी कमिशनर अयिपोयिंदि अदे विधंगा अधिकार पार्टीकि संबंधिंचिन वारु रकरकालुगा टेंडर्लु वारे पेट्टि कोनि राकुंडा चेसि 7 कोट्ल रूपायलु गोल्माल चेसि तप्प కనీసం సిగ్గులద్దడం దేవాలయానికి కంపి వేయలేని పరిస్థితి గత కొన్ని సంవత్సరాలు ఎన్నడూ కూడా దేవాలయానికి కంపెనీ ఇవ్వడం లేదు. ఈనాడు టీఆర్ఎస్ పార్టీ వచ్చాక దేవాలయానికి కంపెనీ ఇవ్వడం లేదు.